డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం యోగా శాస్త్రీయం కాదు అనేటువంటి అంశాన్ని ఇక వినండి యోగాను సైన్స్ ఎందుకు అంగీకరించదు కొన్నేళ్ల క్రితం వరకు శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది పొలాలకు వెళ్ళడం మూట కొట్టడం నాగలి దున్నడం పశువులు మేపటం ఇటువంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయ పనులు కూడా చేసేవారు ఓడ్లు దంచడం పిండి విసరడం ఇటువంటివన్నీ శారీరక శ్రమలే అవన్నీ జీవన శైలిలో అంతర్భాగంగా ఉండేవి ప్రత్యేకంగా వ్యాయామం చేయడం ఉండేది కాదు పరిశ్రమలు పెరిగి యంత్రాలు వచ్చి శారీరక శ్రమ స్థానంలో బుద్ధిబలానికి విలువ పెరుగుతున్న కొద్దీ వ్యాయామం అవసరమైంది ఆటలు అవసరమయ్యాయి అందుకే అన్ని రకాల వ్యాయామాలని జిమ్నాస్టిక్స్ని ఆటల్ని క్రీడల్ని సైన్స్ ఆమోదించింది ముక్కు మూసుకొని చేసే ధ్యానాన్ని యోగాను సమాధిని సైన్స్ అంగీకరించలేదు ఆటలతో క్రీడలతో శారీరక శ్రమ లభిస్తుంది శారీరక శ్రమతో జీవనక్రియలన్నీ ప్రారంభమవుతాయి ప్రారంభమైనవి వేగాన్ని అందుకుంటాయి దాంతో శరీర గ్రంథులు మెదడు అవసరమైన రసాయనాలను విడుదల చేస్తాయి ఫలితంగా శరీరంలో కణస్థాయి నుంచి అన్ని వ్యవస్థల్లో చురుకుదనం పెరిగి మనిషి ఆరోగ్యవంతుడవుతాడు ఆనందాన్ని అనుభవిస్తాడు వేగంగా నడవడాన్ని ఈత కొట్టడాన్ని సైకిల్ తొక్కడాన్ని కర్రసాముని జిమ్లోని అనేక వ్యాయామాల్ని జీవశాస్త్రం వైద్యశాస్త్రం ఒప్పుకుంది ప్రోత్సహించింది కూడా మరీ చిన్నపిల్లలైతే ఆటపాటలతో పాటు ఆనందంగా విద్య నేర్చుకునే వసతి ఉండాలని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన శాంతినికేతంలో ఆ ఏర్పాట్లు చేశారు ఆటలకు క్రీడలకు దేవుడితోనూ మతాలతోనూ సంబంధం లేదు కానీ హిందూ మతానికి సంబంధించి కొందరు యోగాను ధ్యానాన్ని సమాధిని పరమాత్మలో లీనమయ్యేందుకు మార్గంగా ఎంచుకున్నారు ఆరోగ్యానికి ఆధ్యాత్మిక చింతనకు లంకె పెట్టారు అందువల్ల వీటిని సైన్స్ గుర్తించదు మత ధర్మాల్లాగా ఇవి విశ్వాసాలుగా ఉండిపోతాయి ముందుగా ఆ తేడాను గమనిస్తే వాటి వాటి స్థానాలు ఏమిటో బోధపడుతుంది యోగాను ప్రతిపాదించిన పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అని అన్నాడు అంటే యోగా ఆలోచనల్ని స్తంభింపజేస్తుందని అర్థం అంతేకాదు యోగా మోక్షానికి మార్గం అనే చెప్పాడు పతంజలి అంతేగాని ఆరోగ్య సాధన కోసం ఇది పనికి వస్తుందని చెప్పలేదు ఇటీవలి కాలంలో ఆధునిక యోగా గురువులు వారి వారి ఆలోచనలు జోడించి జనాన్ని మభ్యపెడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు ఈ ఆధునిక వ్యాపార గురువులు యోగా క్యాన్సర్ని ఎయిడ్స్ని కూడా తగ్గిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు పతంజలి యోగాను ప్రతిపాదించిన కాలానికి క్యాన్సరు ఎయిడ్స్ వంటి వ్యాధులు గుర్తించబడలేదు యోగా ఈ వ్యాధుల్ని తగ్గిస్తుందంటే మరి నిరూపణ ఏది వారి దగ్గర నిరూపణ ఏదీ లేదని కూడా మనకు తెలుసు అయినా కూడా వారు పెట్టే చెవిలో పువ్వుని భక్తితో పెట్టించుకొని వారి పెట్టకదలు వింటూ ఉండాలని వారి కోరిక యోగాతో సర్వరోగాలు మటుమాయమయ్యే మాటైతే నిత్యం యోగాను పాటించిన రామకృష్ణ పరహంస రమణ మహర్షులను క్యాన్సర్ ఎందుకు కవళించింది నేటి కాలంలో యోగా గురువుగా ప్రసిద్ధుడైన రామ్ దేవ్ బాబా మోకాళ్ళ ఆపరేషన్ కోసం విదేశాలకు ఎందుకు వెళ్ళినట్టు మనకు మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవి యోగా అంటే వ్యాయామం అనే అర్థం కూడా ఉంది కదా మరి దాన్ని తీసుకుంటే తప్పేమిటి అనేవారు కొందరుంటారు దేహద్ధ్యానికి ఉపయోగపడే పెరేడ్ సైనికులకు ఎన్సీసీ క్యాడెట్లకు ఉంటుంది స్కూల్ పిల్లలకు డ్రిల్ పీరియడ్ ఉంటుంది యోగా ఇలాంటి శారీరక వ్యాయామాల కిందకి రాదు వైద్య రంగంలో ఫిజియోథెరపీ ఆ ట్రీట్మెంట్ ఉంది ఏ రోగికి ఎలాంటి వ్యాయామం అవసరమో అది ఎంతకాలం చేయాల్సి ఉంటుందో వైద్య నిపుణులు నిర్ణయిస్తారు జిమ్స్లో కూడా ట్రైనర్లు ఉంటారు మీ ధ్యేయం ఏమిటో తెలుసుకొని మీకు ఎలాంటి వ్యాయామం అవసరమో వారు అలాంటివి నిర్ధారిస్తారు చెప్పుకోవాల్సింది ఏమంటే వ్యాయామానికి ఒక ధ్యేయం ఉంటుంది ఏం కావాలనుకుంటున్నాం ఏం సాధించాలనుకుంటున్నాం అనే దాని మీద ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలు ఉంటాయి వైవిధ్య భరితంగా ఇన్ని ఆటలు క్రీడలు వ్యాయామాలు ఉండగా యోగా ఎందుకు దానివల్ల వనగూరే ప్రయోజనం ఏముంది అనేది సీరియస్గా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది చదువుల్లో కూడా అంతే కదా మనం ఏమి కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి కోర్సులు ఉంటాయి డాక్టర్ రాజ్ గోపాల్ మోకాలి చిప్ప మార్పిడి చేసే ప్రత్యేక నిపుణుడు నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఆయన చెప్పిన విషయాల్ని ద డైలీ టెలిగ్రాఫ్ అనే మ్యాగజైన్ ప్రకటించింది న్యూఢిల్లీకి చెందిన డీన్ నెల్సన్ కూడా కొన్ని వివరాలు అందించాడు ఈ భారతీయ వైద్య నిపుణులు ఇచ్చిన వివరాలను వివరాలను బట్టి మనం తెలుసుకోగలిగేది ఏమంటే చాలామంది యోగా గురువులు మోకాలి చెప్ప మార్పిడి కోసం సర్జరీ చేయించుకున్నవారే ఇంకా చాలామంది ఇప్పటికీ సర్జరీ లైన్లో నిలబడుతున్నవారే థండర్ బోల్ట్ అనే వజ్రాసనం వేసేవారికి ఈ మోకాలి చిప్స్ ఆపరేషన్లు తప్పనిసరి అవుతున్నాయి మోకాళ్ళ చెప్పి ఆపరేషన్లు ఇంతకు వజ్రాసనం ఎలా వేస్తారు అంటే మోకాళ్ళు రెండు వెనక్కి మడిచి మడిమిన మీద కూర్చుంటారు దానివల్ల మోకాళ్ళు ఒత్తిడికి గురై నాడులు జాయింట్స్ దెబ్బతింటాయి ఫలితంగానే యోగా గురువులు వారి శిష్యులు కలిసికట్టుగా సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది ఈ విషయం మీద ఇంటర్నెట్లో చాలా సమాచారం ఉంది కావలసిన వాళ్ళు వెతుక్కోవచ్చు మరో విషయం ముఖ్య విషయం ఏమిటంటే ఈ యోగా గురువులు ఎవరికీ మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం ఉండదు ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళు చేతులు మెడ భుజాలు వంచి విచిత్రమైన భంగిమల్లో జనాన్ని ఆకర్షిస్తుంటారు యోగా వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయని ముందే నొప్పులు ఉన్న వారికి అవి అధికమవుతాయని ఆర్థోపెటిక్ డాక్టర్లు వివరణ ఇస్తున్నారు వెన్నెముకను విల్లులా వెనుకకు వంచటం వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు మనిషి వెన్నెముక ముందుకు వంగడానికి అనువుగా నిర్మాణమై ఉంది మరి అందుకు విరుద్ధంగా వెనకకు వంచడం అంటే రిస్క్ తీసుకోవడమే కదా నడుముకు పై భాగాన ఉన్న అవయవాలు అన్నీ వెన్నెముక ఆధారంగా నిలబడి ఉన్నాయి అసలు మనిషి నిఠారుగా నిలబడాలంటేనే వెన్నెముక బలంగా ఉండాలి శరీరాన్ని నిలబెట్టాలి మనిషి బరువంతా కాళ్ళ మీద నడు మీద వెన్నెముక మీద ఉంటుంది ఆవు గేదె పులి పిల్లి ఇటువంటి జంతువుల్లాగా కాదు ఆ జంతువుల వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది బరువంతా నాలుగు కాళ్ళ మీద ఉంటుంది మనిషికి ఆ వసతి లేదు మనిషి వెన్నెముక భూమికి నిటారుగా ఉంటుంది మనిషి అనే జెండాను ఎగరేస్తున్నట్లు మనిషి వెన్నెముక జెండా కర్రలాగా భూమికి తొంభై డిగ్రీల కోణంలో నిలబడి ఉంటుంది అంటే భూమి ఆకర్షణ శక్తిని ఎదుర్కొంటూ వెన్నెముక మనిషిని నిలబెడుతుంది అలాంటి ముఖ్యమైన భాగాన్ని ఇష్టం వచ్చినట్లు వంచడం అనేది తెలివైన పని కాదు బాల్యం నుండే ఆసనాలు అభ్యాసం చేసేవారి విషయం వేరు మధ్య వయసులో వృద్ధాప్యంలో ప్రారంభించేవారు సమస్యలు ఎదుర్కోక తప్పదు ప్రతివాడు మల్లయోధుడో సర్కస్ కళాకారుడో కాని అవసరం లేదు ప్రతి జీవికి కొన్ని సౌలభ్యాలు ఉంటాయి కొన్ని అవరోధాలు ఉంటాయి వాటిని గమనించుకుంటూ జీవించడం మంచిది ప్రాణాయామంలో గట్టిగా శ్వాస పీల్చి వదిలేయాల్సిన గాలిని అంటే కార్బన్ డైఆక్సైడ్ను వదిలేయకుండా ఎక్కువసేపు ఊపిరితిత్తుల్లో బలవంతంగా ఆపటం జరుగుతుంది అది మంచిది కాదు అని నిపుణులు చెబుతారు ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటే ఆరోగ్యం చేకూరుతుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ సత్వరం వదిలేయాల్సిన వాయువు శరీరంలోని జీవనక్రియల్ని నిర్వర్తించడానికి మొత్తానికి మొత్తంగా శారీరక ధర్మాల్ని పర్యవేక్షించడానికి మెదడుకు ఎక్కువ రక్తం అవసరమవుతుంది శరీరానికి అందే ఆక్సిజన్లో ఇరవై శాతం మెదడే ఉపయోగించుకుంటుంది యోగా చేసేటప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు అందుకే మెదడు స్తబ్దుగా అయిపోయి భరమలు కలగటం ప్రారంభమవుతాయి అలాగే సుష్టుగా భోజనం చేశాక చూడండి ఒళ్ళంతా బరువుగా బద్ధకంగా స్తబ్దుగా ఉంటుంది అలా ఎందుకు అంటే జీర్ణాశయం నిండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ మొత్తంలో రక్తం జీర్ణ వ్యవస్థకు చేరుతుంది ఫలితంగా మెదడుకు ఆక్సిజన్ రక్త ప్రసరణ తాత్కాలికంగా తగ్గుతాయి కాలో చెయ్యో తిమ్మిరెక్కడం అలాంటిదే రక్త ప్రసరణలో అంతరాయమే యోగా ధ్యానం చేయడం వల్ల సమాధిలోకి పోవడం వల్ల జరుగుతున్నది అదే ఆలోచనల్ని అరికట్టి మెదడును ముద్దు బారించి భ్రమంలోకి కలపంలోకి పోవడమే ఇక శ్వాస మీద ధ్యాస అని చెబుతారు కొందరు అంటే ఏమిటి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఇష్టదైవాన్ని తలుచుకోవటం అట్లా అట్లా భ్రమల్ని ఊహల్ని పెంచి పోషించుకొని దైవ దర్శనం అయ్యిందని సంతృప్తి పొందవచ్చు ఈ ఐహిక బంధాల్లోంచి బయటపడి ఒక స్థాయికి ఎదిగి తపస్సు చేస్తే ఆధ్యాత్మిక శక్తిని సాధించగలమని సాధువులు చెప్తుంటారు అసలు విషయం ఏమంటే మెదడుకు తగినంత ఆమ్లజని అందక కలిగే భ్రమలే అవి మనకు సాధువులు మహర్షులు ఉన్నారు ఇన్ని వేల ఏళ్లలో వీరిలో ఎవరైనా తపస్సు చేసి వాస్తవంగా దేవుణ్ణి ప్రత్యక్ష చేసుకున్నారా తమ దేవుణ్ణి పక్కవారికైనా చూపించి పరిచయం చేశారా లేదే మెదడును పనికిరాని పదార్థంగా మార్చుకోవటం గొప్ప పని కాదు దాన్ని నిరంతరం వాడుతూ కొత్త కొత్త అన్వేషణలు ఆవిష్కరణలు చేయడమే మనిషి ధ్యేయం కావాలి చురుకైన అవయవాన్ని మరింత చురుకుగా చేసుకోవటమే విఘ్నుల పని జ్ఞాన సాధన పేరుతో మెదడును తిమ్మిరెక్కించి భ్రమల్లో తేలిపోయి దివ్యలో కాల సందర్శనం అంటూ దైవదర్శనమైందనే భ్రమలో జనానికి తప్పుడు సమాచారం ఇచ్చేవారిని పీచి వాళ్ళ కింద జమకట్టాలి మహానుభావులు ఎప్పుడూ తోటి వారికి పనికొచ్చే పని చేస్తారు తమను తాము వ్యర్థులుగా మార్చుకునే ప్రక్రియలు చేపట్టరు జనానికి తప్పుడు దారులు చూపించరు వాస్తవంలోనే భవ్యమైన భవితకు దారులు వేస్తారు అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు ప్రముఖ వేత్త జీవశాస్త్రవేత్త జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ అంశం యోగా శాస్త్రీయం కాదు అనేటువంటి దాన్ని ఆయన వివరించి వి రచించిన దాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు